సంప్రదాయంలో సనాతన ధర్మంలో ప్రతిరోజు ఒక పండుగగా సంప్రదాయం వర్ణిస్తుంది ప్రతిరోజు ఒక పండుగ ఒక వ్రతం ఒక నియమం ఒక ఉత్సవం ఈ ఉత్సవాలలో కాలదోషానికి గురై మరుగున పడిపోతున్న ఒక గొప్ప ఉత్సవం అనడవోత్సవం అదే ఏరువాక పౌర్ణిమ ఉత్సవం వృషభోత్సవం అన్న పేరిట పరమాద్భుతంగా రైతులకు సంబంధించిన అతిపెద్ద పండుగగా ఈ సంప్రదాయాన్ని ఈ సంస్కారాన్ని ఈ దినాన్ని సంప్రదాయం వర్ణించింది ఏరువాక పౌర్ణిమ ఏరువాక అన్న శబ్దాన్ని మనం విశ్లేషణ చేస్తే ఏరు అంటే ప్రవహించేటటువంటి నీరు వాగులు వంకలు అన్న శబ్దాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే ఈ వాగు వంక అన్నవి ప్రవహించేటటువంటి నీరు నిలిచే నిమిత్తమై అడ్డుగా ఉండేటటువంటి రేఖలు చలమలు కొలనులు సరస్సులు ప్రవహించే నీరు ఇలా వ్యవసాయానికి సంబంధించే ఉత్పత్తి కారకాలలో ఒకటిగా ఉన్నటువంటి నీటికి సంబంధించిన విశేషంగా చెప్పుకోవాలి ఏరు అంటే దున్నడానికి సిద్ధంగా ఉన్నటువంటి పంట పొలం అనే అర్థాన్ని కూడా నిఘంటువులు వర్ణిస్తాయి ఏరువాక దున్నడానికి సాగు చేయడానికే సంసిద్ధంగా ఉన్న పంట పొలాన్ని పరిశుభ్రం చేసుకొని ఆ క్రియకు ఉపక్రమించే నిమిత్తమై నాగలిని భుజాన వేసుకున్న రైతు రెండు ఎడ్లను చేతపట్టుకొని గ్రామసీమలను దాటి సేద్యం చేసే నిమిత్తమై పంట పొలాలపై ప్రయాణించే ఏరువాక పండుగ ఉత్సవం అని పేరు పూర్వకాలంలో ప్రతి గ్రామానికి కూడా ఒక ముఖద్వారం ఉండేది ఈనాటికి ఈ ముఖద్వారాలు ఆధునికంగా నిర్మిస్తున్నారు కానీ పూర్వకాలంలో ఈ ముఖద్వారము జనపనారలతో నిర్మించేటటువంటి వారు ఏరువాక పౌర్ణిమ రోజు ఈ జనపనార గ్రామ ద్వారానికి ఎదరగా పొలగము అంటే బిల్లము బియ్యము ఆవు పాలు వీటితో బెల్లమన్నము పొలగమును సిద్ధం చేసి ఆ పొలగమును ఆవులకు తినిపించేవారు ఎడ్లకు తినిపించేవారు తాము కూడా స్వీకరించేటటువంటి వారు ఆ పొలగమును గ్రామ ద్వారానికి నైవేద్యంగా సమర్పించి పిదప ఆ జనపనారలో కొంత భాగాన్ని స్వీకరించి తమ ఎడ్లకు మెడమువ్వలకు చుట్టేటటువంటి వారు కొంత జనపనారను ఇంటిలో తీసుకువచ్చి గాబుల్లో ధాన్య రాశి ఎక్కడైతే ఉంచేవారో అక్కడ భద్రపరిచేటటువంటి వారు ఆ జనపనార ఉండేటటువంటి చోటు లక్ష్మీప్రదం అని విశ్వసించేటటువంటి వారు గ్రామాలలో నాగలి పాట ఏరువాక పాట అన్న పేర్లతో అనేకులు పల్లె యువతులు ఇటువంటి పాటలను నేడికి పాటుకుంటూనే ఉంటారు జ్యేష్ఠమాసం ఆషాఢ మాసం ఈ రెండింటికి కూడా గ్రీష్మతువు అయినప్పటికీ వసంత సంభ్రంభం గడిచిపోయి వర్షాగమన సంభ్రమ సూచికలు ఘంటికలుగా మారే కాలం ఇది వసంతేనా గ్రీష్మేన వర్షాభి షారథేనా హే మంతేనా షే షడ్ అన్నప్పుడు జ్యేష్ఠ ఆషాఢ మాసములు ఋతువు కానీ కార్తె విజ్ఞానంలో ఈ కాలంలోనే ఆర్ద్ర కార్తె పునర్వసు కార్తె ప్రారంభమవుతాయి ఆర్ద్ర కురిస్తే దరిద్రం వదులుతుంది అని ఒక సామెత అలాగే పునాస అన్న పేరు పునరుసు నక్షత్రానికి సంబంధించిందే సూర్య నక్షత్రం తన గమన వేగాన్ని అనుసరించి ప్రతి నక్షత్ర రాశి సమూహంలో పదమూడు పద్నాలుగు రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటుంది ఈ కాలానికి కార్తె విజ్ఞానం అని పేరు జ్యేష్ఠ పౌర్ణిమ కాలానికి ఆర్ద్ర కార్తె సంచారం చేస్తూ ఉంటుంది ఈ సందర్భంగా అడప దడప వర్షాలు కూడా కురుస్తాయి కురిసే ఈ వర్షాలు అలా జాలున పడిపోకుండా నేలను అడ్డుగా నిలువుగా దుక్కి దున్నే నిమిత్తమై రైతు సంసిద్ధుడవుతాడు అలా అయ్యేటటువంటి పండుగ ఏరువాక పండుగ ఈ ఉత్సవాన్ని కన్నడ నాట కారుణీ పర్వము అన్న పేరిట పిలుస్తారు పులగమును వంటకంగా ప్రత్యేకంగా సిద్ధం చేయడము తమ దద్ద ఉండేటటువంటి పశువులను చక్కగా కడిగి వాటి కాలికి గిట్టలకు పసుపు రంగులు అలది కొమ్ములకు కూడా రంగులు వేసి వాటిని ఆనందపరిచి వారి మువ్వలతో కాలి ముట్టలతో లేక ఎన్ని విధాలుగా అలంకరించవచ్చునో అన్ని విధాలుగా ఆ పశువులను అలంకరించి కొమ్ములకు మెడలు కాలి గిట్టలకు గజ్జలు కట్టి వాటిని ఆనందపరిచి తాము కూడా ఆనందపడుతూ రైతు బంధువులు చాలా సంతోషంగా చేసేటటువంటి ఉత్సవం വൃഷഭോത്സവം എന്ന പേരിട്ട് പ്രസിദ്ധം എന്നി ആവ